हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मन मुंदु उंदी आल न्यू हुंडाई अल्काज़ार हुंडाई अल्काज़ार नी कॉम्पैक्ट क्रॉसओवर एसयूवी अनि कूडा पिलुस्तारु इटुवंटि स्मार्ट की अनेदी मनकु प्रोवाइड चेयडम जरुगुतुंदी स्मार्ट की लो लॉक अनलॉक होल्ड अलाने बूट रिलीज फंक्षन कूडा प्लेस चेयडम अनेदी जरिगिंदी हुंडाई अल्काज़ार लो वच्चेसी मनकि 3 वेरिएंट्स अवेलेबिलिटी लो उन्नायि प्रेस्टेज प्लाटिनम अलाने सिग्नेचर మరియు బోత్ పెట్రోల్ అండ్ డీజిల్లో కూడాను పెట్రోల్లో వచ్చేసి 2000 సీసీ డీజిల్లో వచ్చేసి 1500 సీసీ అండ్ ఆల్సో బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో కూడా లభిస్తాయి హుండాయ్ అల్కజార్ వచ్చేసి మనకి 6 సీటర్ మరియు 7 సీటర్లో కూడా లభిస్తుంది ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది చూడటానికి హుండాయ్ క్రెటాలా కనిపిస్తుంది బ్లాక్ కలర్ రేడియేటర్ గ్రిల్ క్రామ్ కాంబినేషన్లో క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది హుండాయ్ లోగో కింద ఫ్రంట్ కెమెరా కూడా ప్లేస్ చేశారు అండ్ ఆల్సో ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఏమీ రావు ఇక హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐస్ క్యూబ్ షేప్డ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇంక్లూడింగ్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ఆల్సో టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డౌన్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ సరౌండింగ్లో క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా ప్లేస్ చేశారు ఫ్రంట్ వచ్చేసి సిల్వర్ కలర్ స్కిప్ ప్లేట్స్ వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 4.5 మీటర్స్ వెడ్త్ 1.8 మీటర్స్ హైట్ వచ్చేసి 1.7 మీటర్స్ వీల్ బేస్ వచ్చేసి 2.8 మీటర్స్ హుండాయ్ అల్కజార్ వచ్చేసి మార్కెట్లో టాటా సఫారీ ఎంజీ హెక్టార్ మహేంద్ర ఎక్స్యూవీ 500కి కాంపిటీషన్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది పాలనామిక్ సన్ రూఫ్ సిల్వర్ కలర్ రూఫ్ రేలింగ్స్ షార్ఫిన్ యాంటినా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆర్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ వీల్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి 18 ఇంచెస్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ టైర్ సైజ్ వచ్చేసి 215x55 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ప్లేస్ చేయడం జరిగింది ఫ్రంట్ వీల్ వచ్చేసి డిస్క్ రియర్ వీల్ వచ్చేసి డ్రమ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ ఆల్సో సైడ్న సిల్వర్ కలర్ స్కిప్ ప్లేట్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది ప్రీమియం అండ్ అట్రాక్టివ్ లుక్ కోసం వీల్ బేస్ వచ్చేసి 2.8 మీటర్స్ లెట్స్ గో టు ద ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి డోర్ హ్యాండిల్స్ పైన రిక్వైర్ సెన్సార్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో కనిపిస్తుంది డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది దిస్ ఈజ్ హౌ ద డాష్ బోర్డ్ లుక్స్ లైక్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ చేయటం అనేది జరిగింది డ్రైవర్ సైడ్ విండో దగ్గర బాటిల్ హోల్డర్ మ్యాగజైన్ హోల్డర్ అండ్ ఆల్సో ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి 8 స్పీకర్స్ బోస్ కంపెనీ నుంచి నభిస్తాయి విండో కంట్రోలింగ్ స్విచెస్ అవుట్ సైడ్ మిర్రర్ కంట్రోలర్స్ అలానే డోర్ లాక్ అన్లాక్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సన్షెడ్ టికెట్స్ రీడింగ్ ల్యాంప్ విత్ కంట్రోలింగ్ స్విచ్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్లేస్ చేశారు వ్యానిటీ మిర్రర్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ లివర్ క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ బ్యానెట్ ఓపెన్ లివర్ హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ స్విచ్ అలానే ఇంజన్ స్టార్ట్ స్విచ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది ఏసీ వెంట్స్ స్టీరింగ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్స్ కూడా ప్లేస్ చేశారు అండ్ ఆల్సో స్టీరింగ్ పైన మీడియా కంట్రోలర్స్ అలానే క్రూజ్ కంట్రోలర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది సీట్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్
అండ్ ఆల్సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ దగ్గర ఇండివిజువల్ సీట్ బెల్ట్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. వెంటిలేటెడ్ సీట్స్. ఎయిర్ ప్యూరిఫైయర్, కప్ హోల్డర్స్, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్, గేర్ బాక్స్ సరౌండింగ్లో క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. వైర్లెస్ ఛార్జింగ్, యుఎస్బి ఛార్జింగ్ సాకెట్స్, 12 volts ఛార్జింగ్ సాకెట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలింగ్ ఏసీ, హజార్ స్విచ్, 10 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కనెక్టివిటీ ఫ్యూచర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, ఆక్సా, నావిగేషన్, ఏసీ వెంట్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి. మిడిల్న క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సన్రూఫ్ ఫంక్షన్ ఎలా ఉన్నా ఇప్పుడు చూద్దాం. సన్ గ్లాస్ హోల్డర్. లెట్స్ గో టు ద రియర్ ప్యాసింజర్ క్యాబిన్. డోర్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అనేది చేయటం అనేది జరిగింది. సీట్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి. ఇండివిజువల్ సీట్ బెల్ట్స్ కూడా ప్లేస్ చేశారు. అండ్ ఆల్సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. థర్డ్ రోకి ఎంట్రీ అవడానికి సీట్ ఫోల్డబుల్ ఫెసిలిటీ కూడా మనకు లభిస్తుంది. హుండాయ్ లోగో, అల్కజార్ అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేయడం అనేది జరిగింది. రియర్ టేల్ గేట్ పైన రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలానే సిల్వర్ కలర్ బంపర్స్ కూడా ప్లేస్ చేయడం అనేది జరిగింది. డ్యూయల్ ఎగ్జాస్ట్, ఎల్ఈడి రిఫ్లెక్టార్స్ కూడా ప్లేస్ చేశారు. ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేయడం అనేది జరిగింది. రియర్ స్పాయిలర్, హైమో స్టాప్ ల్యాంప్, రియర్ వైపర్. రియర్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 liter 1500 cc CRDI టర్బో ఛార్జ్ డీజిల్ ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేసి 113 bhp, టార్క్ 250 Nm ఆఫ్ టార్క్. టాప్ స్పీడ్ వచ్చేసి 160 km/h మైలేజ్ 16 km/l. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.